స్టల్డీలో బేసిక్స్ నేర్చుకున్నాం. లాజిక్ గేట్స్, నేమ్ ఆఫ్ లాజిక్ గేట్స్ బేసిక్లో ఏముంటాయి? అండ్ ఆర్ నాట్, యూనివర్సల్లో నాండ్ నార్, అదర్లో ఎక్స్ఆర్ ఎక్స్ నార్, అండ్ సింబల్ టూ ఇన్పుట్స్ ఇచ్చి వన్ అవుట్పుట్ ఇస్తుంది. ఇలా ఆర్లో టూ ఇన్పుట్స్ ఇచ్చి ఇలా రౌండ్గా వచ్చి ఇలా వస్తుంది, అవుట్పుట్ ఇస్తుంది, ఒకటి ఇస్తుంది. నాట్లో నాట్ సింబల్ ఇన్పుట్ ఒకటి ఇచ్చి అవుట్పుట్ ఒకటి ఇస్తుంది. అప్పుడు మనం ఏం రాయాలంటే వై ఈజ్ ఈక్వల్ టు ఏ బార్. నాండ్లో టూ ఇన్పుట్స్ ఇచ్చి సేమ్ దీనిలాగే నాండ్, కానీ ఇక్కడ కొంచెం రౌండ్గా వేయాలి. నార్లో సేమ్ ఆర్ లాగే ఇక్కడ రౌండ్ వేయాలి, కొంచెం టూ ఇన్పుట్స్ ఇచ్చా అవుట్పుట్ ఇస్తుంది. ఎక్స్ఆర్ కొంచెం డిఫరెంట్, ఇన్పుట్స్ రెండు వస్తాయి, ఇలా వచ్చి ఇలా వేయాలి సేమ్ దీనిలాగే, కానీ కొంచెం విడిది. ఎక్స్ నార్లో ఇలాగే వస్తుంది కొంచెం. ఇది కూడా విడదీయాలి. ఇప్పుడు ట్రూత్ టేబుల్, ఇన్పుట్స్ ఏబి తీసుకుంటే అవుట్పుట్ ఏమొస్తుందని. ఇప్పుడు 2n తీసుకున్నాం అనుకో, నెంబర్ ఆఫ్ ఇన్పుట్ బిట్స్, అంటే 2 తీసుకుంటే ఎంత? 4. 2 తీసుకుంటే 8. 2 తీసుకుంటే 16. అలా ఇప్పుడు టైమింగ్ డయాగ్రామ్ వేద్దాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి పైకి వెళ్ళిందంటే లో లెవెల్ అని అర్థం. లో లెవెల్ అంటే 0 వస్తుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కిందకి వెళ్ళిందంటే హై లెవెల్ అని అర్థం, అప్పుడు 1 వస్తుంది. అప్పుడు శాంపుల్కి A1 వేసుకుందాం. A1 ట్రూత్ అనమాట, T1 అంటే ట్రూత్ 1, ట్రూత్ 2, ట్రూత్ 3. అప్పుడు 2-1 జీరో వస్తే, 2-1 జీరో అయితే 2-2 జీరో, T2-1, T3 జీరో. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ T1, T2, T3 చేయాలి. అప్పుడు 0 అయితే సేమ్ ఇలా ఇలా చేయాలి, 1 అయితే పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళింది, ఇక్కడ 1 వచ్చింది 1. T3 అయితే మళ్ళీ 0 ఇలా.